విద్యా ఉద్యోగ ఉపాధి సామాజిక అంశాల సంక్షిప్త సమాహార వేదిక అంకురండి స్వాగతం. ఈరోజు అంశం జూనియర్ నోటిఫికేషన్ గురించి పూర్తి విపులంగా. ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, అవి ప్రిపేర్ అయ్యాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుస్తకాలు ఎటువంటి బుక్స్ అనేమై యూజ్ చేయాలి, అలాగే ఎంత డెప్త్గా దాని యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరిదా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దయచేసి ఎంకరేజ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జూనియర్ లెక్చర్స్ నోటిఫికేషన్ ఒక విధంగా ఎస్జిటీ టీజీటీ అలాగే పీజీ చేసిన వాళ్ళకి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్ అని చెప్పచ్చు. జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి లెక్చరర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్. అయితే ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి జూనియర్ కాలేజీల్లో చేసే కాంట్రాక్ట్ లెక్చర్స్ యొక్క రెగ్యులరైజ్ అంశం కూడా కొలిక్కి వచ్చినందున ఇక జూనియర్ లెక్చర్స్ నోటిఫికేషన్ గురించి ఎటువంటి అడ్డంకులు లేనట్టే దాదాపు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందే కాబట్టి 1300 పైచీలకు ఉన్నటువంటి ఈ లెక్చర్స్ నోటిఫికేషన్ అతి త్వరలోనే మన ముందుకు రానుంది. అయితే దానికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది మనం ఈపాటికే ప్రారంభించి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ జూనియర్ లెక్చర్ నోటిఫికేషన్లో పడే జాబ్ సంబంధించినటువంటి ఎగ్జామ్కి మనం సరైన సమయంలో అందుకోగలం. దీని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే అది ఎలా ఉంటుందంటే రెండు పేపర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, ఆల్రెడీ మీకు మొన్న ఒక జనరల్ స్టడీస్ గురించి వీడియో పెట్టడం జరిగింది. సో అలాగే ప్రశ్నపత్రం అనేది అలాగే ఉంటుంది, ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. అలాగే సెకండ్ పేపర్ ఎవరైతే ఏ సబ్జెక్ట్లో అయితే ఆ లెక్చర్ పోస్ట్ రాస్తారో ఆ లెక్చర్ పోస్ట్ రాసే సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ కంటెంట్ సబ్జెక్ట్ ఏదో అది పూర్తి అంటే పూర్తిగా దాదాపు 85% డిగ్రీ లెవెల్లో ఉంటుంది, మరి 15% పీజీ లెవెల్లో ఉంటుంది. ఆ 85% ఉన్నటువంటి డిగ్రీ లెవెల్ ఏతుందో అది పూర్తిగా ఇప్పుడు 3 ఇయర్స్ పాటు చేసే డిగ్రీ సిలబస్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి బౌండరీస్ లేకుండా ఉండదు, పూర్తిగా బౌండరీ ఉన్నటువంటి సిలబస్ అది. అలాగే పీజీ కూడా, పీజీకి సంబంధించిన సిలబస్ కూడా పూర్తిగా బౌండరీ ఉన్నటువంటి సిలబస్. కాబట్టి డిగ్రీ అండ్ పీజీ సిలబస్తో కూడినటువంటి కంటెంట్ పేపర్ 300 మార్కులకు ఉంటుంది. 150 నిమిషాల్లో 150 మిట్లు ఇస్తారు, 300 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 1 150 మార్క్స్ అండ్ పేపర్ 2 300 మార్క్స్, దాదాపు 450 మార్కులు కూడినటువంటి ఈ పరీక్ష అనేది ఒక మంచి పరీక్ష అని చెప్పచ్చు. నిజంగా అన్ని రకాలు చాలా రకాలు ఎగ్జామ్స్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఈ గురుకులాల్లో కానివ్వండి, రకరకాల ఎగ్జామ్స్లో కానివ్వండి, ఏ చూసినా కానీ అనేకమైన టాపిక్స్ మనం ప్రిపేర్ అవసరం ఉంటుంది ఒక ముఖ్యమైన పేపర్లో. కానీ ఈ జేఎల్ సంబంధించింది ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టంగా పీజీ చేస్తామో అదే సబ్జెక్ట్ సంబంధించి అడుగుతారు కాబట్టి రాయడానికి మరియు ప్రిపరేషన్ అవ్వడానికి చాలా ఇష్టంగా ఫీల్ అవుతాం. సో అట్లా మీరు డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి అండ్ పీజీకి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఆ పుస్తకాలు కూడా మీకు ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి దాదాపు ఒకటే సిలబస్, కాబట్టి అలా ఇప్పుడు మార్కెట్లో దొరికే వాటిలో ముందుగా డిగ్రీ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఒకటి మీకు డిగ్రీ లెవెల్లో ప్రతి సెమిస్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. సిరీస్లు అనొచ్చు, క్వశ్చన్ బ్యాంక్స్ అనొచ్చు, మ్యాథ్స్ వాళ్ళకి విత్ సొల్యూషన్స్, మ్యాథ్స్ కాని వాళ్ళకి కూడా పూర్తి మెటీరియల్ ఉన్నటువంటి సిరీస్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే అలాంటి బుక్స్ ఏదైతే చెప్పాలో మనకి విక్రమ్ సిరీస్, విక్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి సిరీస్లు కూడా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని సెమిస్టర్లకి డిగ్రీ పుస్తకాలు దొరుకుతున్నాయి. అలాగే ఉస్మానియా పరిధిలో ఉన్న వాళ్ళకి ఎస్ఐఏ పబ్లిషర్స్ ఏతుందో వాళ్ళ పుస్తకాలు మొత్తం కూడా అందులో క్వశ్చన్ బ్యాంక్తో సహా ప్రతి టాపిక్ మనకి ఇవ్వడం జరుగుతుంది, ఏమాత్రం 1% మిస్ కాకుండా ఉంటుంది అందులో. సో అట్లా డిగ్రీకి సంబంధించిన 3 ఇయర్స్ పుస్తకాలు ఏతున్నాయి మీ సబ్జెక్ట్లో. మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ రాస్తే కెమిస్ట్రీ పుస్తకాలు, మ్యాథ్స్ రాస్తే మ్యాథ్స్ పుస్తకాలు, అట్లా డిగ్రీకి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకోండి. అలాగే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ చదవడంతో పాటు మీరు పీజీ ఎంట్రన్స్, సిపిజెట్ ఏతుందో, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏతుందో పీజీ రాసేందుకు అలాంటి పుస్తకాలు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి అందులో. మీరు డిగ్రీ త్రీ ఇయర్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతారు లేదా మ్యాథ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అక్కడ నుంచి ఎంఎస్సీకి వెళ్ళేందుకు ఏ ఎంట్రన్స్ బుక్ అయితే మనం ప్రిపేర్ కావాలో ఆ ఎంట్రన్స్ బుక్లో ఉన్న బిట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి.
అవి జేఎల్ ఎగ్జామ్కి చాలా దగ్గరగా డెప్త్గా ఉన్న బిట్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక బిట్ నాలెడ్జ్ బిట్స్ని బేస్ చేసుకొని మనం కేవలం ఎంట్రన్స్ బుక్లో ఉన్న బిట్స్ మాత్రం ప్రిపేర్ అయితే పూర్తిగా బోల్తా పడతాం. ఇక్కడ జేఎల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా కంప్లీట్గా మీకు సబ్జెక్ట్ మీద అడుగుతారు. కంప్లీట్గా అంటే ఎంట్రన్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే సరిపోదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అంత డెప్త్గా ఉంటుంది కంటెంట్ పేపర్. అలాగే పీజీ స్థాయి, పీజీ సంబంధించిన సిలబస్ కూడా ఏదైతుందో పీజీ లెవెల్లో మీరు ఆల్రెడీ ఎంఎస్సీ రీసెంట్గా చేసినట్లయితే పర్వాలేదు, లేదా గత కొంతకాలం క్రితం చేసినప్పుడు కూడా ఏదైతే పీజీ పుస్తకాలు ఉన్నాయో, 4 సెమిస్టర్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా ఇవే పబ్లిషర్స్ సంబంధించిన బుక్స్ మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. అంటే డిగ్రీ రిలేటెడ్గా, డిగ్రీలో ఉన్న సిలబస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పీజీ టాపిక్స్ ఏదైతున్నాయో అవి మాత్రం చదివితే సరిపోతుంది. ఇంకా ఎడిషనల్గా ఉన్నటువంటి అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మనకి ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ సైట్లో జేఎల్ సిలబస్ అండ్ థీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, దానికి సంబంధించిన పుస్తకాలు రెడీ చేసుకోండి. మీరు పీజీ చేసి ఆ నెట్ సెలెక్ట్ కోసం వెయిట్ చేయకుండా, ఎందుకంటే డిఎల్ నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున మీరు జేఎల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది, మంచి నోటిఫికేషన్ వస్తుంది దాదాపుగా. కాబట్టి మీరందరూ కూడా డిగ్రీ పీజీ సంబంధించిన పుస్తకాలు ఏదైతే తీసి చదువుకోండి. అలా జేఎల్ సంబంధించిన ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవడం చాలా మంచిది. ఒక గెజిటెడ్ పోస్ట్ అంటే దాదాపు ఇప్పుడు జనరల్గా స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, వీళ్ళకంటే హై శాలరీ ఉంటుంది. వీళ్ళు జేఎల్గా మారాలంటే దాదాపు 5 నుంచి 7 సంవత్సరాల పాటు పడుతుంది, కనీసం 5 to 7 ఇయర్స్. అలాంటిది మీరు ఒక జేఎల్ పోస్ట్లు కొట్టారంటే మీ ఏజ్, ఆల్రెడీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది, చాలా ప్లస్ అవుతుంది. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు మీరు కవర్ చేసినట్టే మీ జీవితకాలంలో. సో అట్లా మీరు జేఎల్ సంబంధించిన ఏర్పాటు చేసుకోండి. ఇక నుంచి జేఎల్ నోటిఫికేషన్ గురించి కూడా మన వీడియోస్ మాట్లాడబోతున్నాయి. ఇంతవరకు డిఎస్సి గురుకుల అంటే అంకురం టీవీ అన్నట్టుగా ఉంది. ఇక నుంచి డిఎస్సి గురుకులతో పాటు జేఎల్ సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వివరణలు అంటే విశ్లేషణలు అనేవి మన అంకురం టీవీలో లభిస్తాయి. కాబట్టి ఇది ఈ విషయం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను. ప్రొఫెసర్లు నమస్తే.